అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే మనకి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అండ్ కీ గురించి. ప్రజెంట్ మనం చూడండిమ్మా సెక్షన్ ఏ. ఒకసారి మీ క్వశ్చన్ పేపర్ ఒకసారి తీసి కంపేర్ చేసుకోండి అమ్మా ఏ విధంగా ఉందో. నెక్స్ట్ మనకి అంటే సెక్షన్ ఏ అంటే ఆల్రెడీ మీకు తెలుసు 10 మార్క్స్. అసలు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి అమ్మా. చాలా డీటెయిల్గా ఒకసారి మీ క్వశ్చన్ పేపర్ తీసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి సెక్షన్ బి, ఇది మీకు ఆల్రెడీ తెలుసు 5 మార్క్స్ క్వశ్చన్స్ అని. ఒక్కసారి మీకు జరిగిపోయిన క్వశ్చన్ పేపర్ అంటే మీకు ఎగ్జామ్ జరిగిన క్వశ్చన్ పేపర్ ఉంటే ఒకసారి అది ఇది కంపేర్ చేసుకోండి. మీరు ఏ విధంగా రాశారనేది కూడా ఒకసారి ఆలోచించి ఒక్కసారి డీటెయిల్గా చెక్ చేసుకున్నట్టయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది మీరు రిజల్ట్ వరకు వెయిట్ చేయవలసిన అవసరం అనేది ఉండదు. ఇప్పుడే మీరు చెక్ చేసుకొని డీటెయిల్డ్గా చూడవచ్చు. ఇప్పుడు సెక్షన్ సి చూడండి, మీకు ఆల్రెడీ తెలుసు 2 మార్క్స్ క్వశ్చన్స్. చాలా జాగ్రత్తగా చూడండి మీరు 2 మార్క్స్ ఏ విధంగా రాశారు, ఇక్కడ ఏ విధంగా ఉంది, ఈ విధంగా మేము కరెక్షన్ అనేది చేస్తామమ్మ. మీరు అస్సలు టెన్షన్ పడకండి, మీకు కంపల్సరీ పాస్ అయ్యే విధంగా మేము కరెక్షన్ చేస్తాం. థ్యాంక్ యూ.